పక్కన నేను కూర్చొని సభకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడాలి అని నేను కోరటం అనే ఒక అపూర్వమైన అవకాశం నాకు వచ్చినందుకు ముందు నన్ను నేను అభినందించుకుంటూ రామకృష్ణరాజు గారిని రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూర్చునే మాట్లాడినా బెటర్, మైకులు దూరంగా మళ్ళీ పట్టుకోవాలి. ఇద్దరు సభాధ్యక్షులు పొగాది వెంకటరాయుడు గారికి, పెద్దలు పెద్ద పేరెడ్డి గారికి, మిత్రులు సత్య బ్రాకెట్లో కుమార్ గారికి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మహానాడు సుబ్బారావు గారికి, స్నేహమిత్రుడు కామెడీ కింగ్ మార్తి సుబ్రహ్మణ్యం గారికి, విచ్చేసిన పెద్దలు మా ఏబివి గారు, నేను మా శిష్యుడు అనొచ్చు, మా రఘువీర్ పొల వెంకట్ గారు, సారీ పొల విక్రమ్ గారు, పెద్దలు కృష్ణయ్య గారు, ఇంకా మా రవి, ఇంకా విచ్చేసిన అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహానాడు అనే పేపర్ గురించి, ఈ పేపర్ గురించి అసలు ఏదో ఒక ఈ పేపర్ మీరు పెట్టాలి అండి అని సుబ్రహ్మణ్యం గారితో ఇప్పుడో ఒక 7-8 నెలలుగా డిస్కషన్. ఎందుకంటే మామూలుగా ఏదన్నా పేపర్ చదువుతూ ఉంటే సీరియస్గా చదువుతాం, సీరియస్గానే పేపర్ పక్కన పెడతాం, కానీ ఈయన ఆ సూర్య అని అందులో కొన్ని ఆర్టికల్స్ ఆయన పెట్టినప్పుడు ఆ చదువుతూ ఉంటేనే చాలాసార్లు నవ్వు వచ్చేది. అలా నవ్వుకుంటేనే ఆయనకి ఫోన్ చేసి ఇదేం కామెడీ అండి, జంజాల గారు కామెడీ లాగా చాలా సున్నితంగా ఆయన్ని పొగిడారా తిట్టారా అర్థం కాకుండా, జనరల్గా నా స్టైల్ కూడా కొంచెం అలాగే ఉంటుంది, అంటే నేను రాతగాని కాదు ఓన్లీ మాటగానే అని ఆయన ఆయన శైలి అంటే నాకు అమృత ఇష్టం. అలా మేము మాట్లాడుకుంటూ ఇందాక ఎవరు అన్నారు 12 దాకా కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు ఈయనని, 12 దాకా ఆయన చేయడండి, 12కే చేస్తాడు ఆయన, దానికి ముందు చేయడు, నాకు కూడా అంత తొందరగా పడుకునే అలవాటు లేదు కాబట్టి అప్పుడు ఆయన చెప్పినవన్నీ పలానా చూసారా పలానా చూసారా అంటే జనరల్గా మిస్ గాను, ఒకసారి ఆయన చెప్పిన తర్వాత ఇమీడియట్గా చదివే నవ్వుకుని నేను పడుకుంటా. దానికి కొన్నాళ్ళ తర్వాత సుబ్బారావు అని ఒక మంచి మిత్రుడు ఒక ఆయన దొరికారండి, ఆయన నేను కలిసి ఈ రకంగా స్టార్ట్ చేస్తున్నామంటే చాలా సంతోషం అండి అని ఆ పేరు నిర్ణయించేటప్పుడు కూడా అంటే ఆ సలహా సంప్రదింపుల్లో వ్యాపారీలు ఇద్దరే పెట్టుకున్నారు కానీ ఆ సలహా సంప్రదింపుల్లో నా భాగస్వామ్యం ఉంది. తప్పకుండా ఇవాళ ఈ డిజిటల్ యుగంలో మనకు కావాల్సింది ఇటువంటి న్యూస్ పేపరే. నేను ప్రతిరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి అప్పుడప్పుడు సాక్షి కూడా చదువుతా, కాదు రెగ్యులర్గా సాక్షి అప్పుడప్పుడు ఆంధ్ర, లేదు లేదు అవి ముందే చదివేస్తాయండి, అవన్నీ కూడా డిజిటల్గానే. ఫిజికల్ పేపర్ చదివి చాలా సంవత్సరాలు అయిపోయింది, మరి కరోనా శాపమా లేకపోతే మరి ఏదన్నా పుణ్యం అనుకోవాలో కానీ ఈ డిజిటల్ న్యూస్ పేపర్స్కి దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇందాక సత్య గారు చెప్పినట్టు సో రాబోయే రోజుల్లో వీరి ఆయన సంపాదకత్వంలో ఈయన నాయకత్వంలో ఈ 2 నెలల్లో చాలా ఇంపార్టెంట్, అందుకని దినదినాభివృద్ధి చెందాలి అని చెప్పి సత్య గారు చెప్పారు. కానీ ఈ 2 నెలల మటుకు క్షణక్షణాభివృద్ధి చెందాలి, ఎందుకంటే ప్రజలకి నిజాలు చెప్పవలసిన అవసరం చాలా ఉంది. ఒక ఉన్మాది పరిపాలనలో మనం ఉన్నాం, ఇవాళ సాక్షాత్తు అతని చెల్లెలే వాళ్ళ సొంత బాబాయ్ కూతురే హంతకులు
పాలకులుగా ఉండకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా తను చెప్పింది. సో ఇటువంటి పార్టీని చాలా స్పష్టంగా పేరుతో సహా మొన్నటిదాకా నేనున్న పార్టీయే సత్యగారు చొరకేశారు ఇంకా కొనసాగుతున్నా అన్నారు, కానీ కొనసాగవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంకొద్ది రోజులు కొనసాగుతూనే అంటే పార్లమెంటు సభ్యుడిగా ముందు దరిద్రాన్ని వదిలించుకున్నాం కాబట్టి ఇది అంత అర్జెంటుగా వదిలేయాల్సిన పని లేదు. కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇంకా అరాచకాల మీద రెగ్యులర్గా ఎలక్షన్ కమిషన్కి మరి ఇంకా చాలా చోట్ల కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక మాజీ సభ్యుడిగా కన్నా ప్రస్తుత పార్లమెంటు సభ్యుడిగా ఉంటే కొంచెం ఎఫెక్టివ్గా మరి ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ దుందుడుకు చర్యల్ని ఎదుర్కోవటానికి అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆ 110,000 జీతం కోసం ఇంకా నెల రోజులు కంటిన్యూ అవ్వాల్సిన పని లేదు, కానీ మరి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి వీళ్ళు అరాచకాలంటే మరి కొద్ది రోజులు ఆ పదవిలో ఉండవలసిన అవసరం ఉంది. అందుకని కొనసాగుతున్నాను సత్యా గారు. ఇంకా మన భోగాది గారు వాట్సాప్లో మేము ఒక 9-10 నెలలుగా ప్రతిరోజు ఆ గ్రూప్లో ఉన్నారు. ఆయన పుస్తకం కూడా పంపారు చాలా వరకు. నేను జనరల్గా పుస్తకాలు ఎక్కువగా ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు బాగా ఎక్కువ చదివేవాడిని. గతంలో వారానికి 5 రోజులు ట్రావెల్ చేసేవాడిని. ఈ పనికిమాలినోడు పుణ్యం అంట నన్ను ఢిల్లీలోనే రెస్ట్రిక్ట్ చేసి ట్రావెలింగ్ కూడా తగ్గిపోయింది. హైదరాబాద్ వద్దామా అంటే ఇక్కడ కూడా ఆ సన్నాసికి ఇక్కడ సన్నాసి తయారై మరి ఇక్కడ కూడా నన్ను పెద్దగా ఉండనేమన్న పరిస్థితి కాబట్టి ట్రావెలింగ్ తగ్గి చాలా పుస్తకాలు నేను చదవలేకపోయా. అదర్వైజ్ నేను పుస్తకాలు బాగా చదివేవాడిని, సినిమాలు కూడా బాగా చూసేవాడిని. ఎందుకంటే నా సినిమా పిచ్చి రచ్చబండ చూసే వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నా రచ్చబండ కూడా ఎన్నోసార్లు సుబ్బు గారు నేను ఏమంటే వాళ్ళ ఈ పాయింట్ టచ్ చేయండి అని చెప్పి అందులో ఉన్న ఆ కామెడీని కూడా ఆయన నాకు ఎన్నోసార్లు చెప్పటం, వారు చెప్పిన అంశాన్నే నేను ఎన్నోసార్లు నేను రచ్చబండలో ప్రస్తావించడం కూడా ఎన్నోసార్లు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ వచ్చే నెలకి 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో 4 సంవత్సరాలుగా కొనసాగుతుంది. మరి 1.5 సంవత్సరం ఇందాక ఏం చెప్పినట్టు ఒక శైలిలో అంటే బీసీ ఏసీ లాగా బిఫోర్ కొట్టుడు ఆఫ్టర్ కొట్టుడు. సో ఆఫ్టర్ కొట్టుడు ఇంకా వాళ్ళు చేసిన హింసకి అంటే మనసులో మ్యూటు బూతు వాళ్ళు చేసిన హింసకి ఈ డాష్కి ఇంకా ప్రతిరోజు వెయ్యాలరా నిజాలు ఇంకా తీవ్రంగా చెప్పాలి. ఎందుకంటే సాక్షి పేపర్లో రాసుకున్నాడు ఇంకా మాట్లాడటానికి లేదు, ఇంకీడు మాట్లాడడు, ఇంక వీడు మాట్లాడలేడు అని రకరకాలుగా ఆ పేపర్లో రాసి ఇంకా స్టార్టింగ్లో అయితే నన్ను చాలామంది ఈ అమెరికా నుంచి మిడ్ నైట్ కాల్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా వచ్చి 1-2 సంవత్సరాలుగా తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు ఇది ఎవరన్నా లైవ్లో చూస్తే మళ్ళీ రాత్రికి ఏమన్నా ఒకళ్ళిద్దరు చేస్తారు మొదలెడతారేమో, అయినా ఇబ్బంది ఏమీ లేదు. ఆ రోజు నుంచి అంటే అసలు వీడు అన్నందుకు మన్నించండి కానీ అనాల్సిన పరిస్థితి ఎంపీనే ఇంత దారుణంగా కొట్టాడు అంటే అతని మోటివ్ ఏమై ఉంటుంది? 2, 1 నన్ను కొట్టాలన్న అతను కసి నేను అమ్మో బాబో అని చెప్పి
తప్పదు కదా, ఎంత ధైర్యంగా ఉన్నా నా పుట్టినరోజే నా చనిపోయిన రోజు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా చిన్న కామెడీ ఆ ఏడుపులో కూడా, ఒరే నీకు పుట్టినరోజు చచ్చిపోయిన రోజు ఒకటే అయిందిరా అని నిజంగా ప్రామిస్గా చెప్తున్నా. ఆ ఒక క్షణంలో వచ్చిన ఆలోచనలు ఆ పుట్టినరోజు నాటే తీసుకెళ్ళి వాళ్ళు దారుణంగా చిత్రవర్తి చేసి అద్భుతమైన పొగడ్తలతో, అంటే ఎరా లంజా కొడక బెయిల్ రద్దు చేయాలరా ముఖ్యమంత్రిది అని అటువంటి వచనాలతో కొట్టి, మరి అతను చూసి చాలా ఎంజాయ్ చేశాడంట. సరే తనులు తిన్నాం, భగవంతుడి దయవలన ఇంకొందరి దయవలన, సత్య గారికి తెలుసు ఎవరి దయో, అందరి దయవలన నేను ఒక 18 గంటల్లో ఆ జైలు నుంచి బయటపడగలిగా. ఆ తర్వాత వేగం ఇంకొంచెం పెంచాను. వేగం పెంచడం అంటే నిజాలు చెప్పటమే. యుద్ధం ప్రకటించారు, యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి. ఎంపీనే కొట్టారంటే మామూలు వాళ్ళు కూడా భయపడిపోయేలాగా ఒక రకమైన భయాన్ని, భయానక వాతావరణాన్ని మన సినిమాల్లో చూస్తాం. సేమ్ అదే మోడల్. ఆ విలన్ దగ్గరికి కూడా మాట్లాడడానికి వస్తే వాడు ఏదో జారు తీసి పక్కన ఉండడం తలకా బదులు కొట్టేస్తాడు, లేపేంట్రా అంటాడు, ఆ వచ్చినప్పుడు భయపడిపోతాడు. అలాగా ఒక ఎంపీనే కొట్టేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటని. అసలు అరాచకాలు ఏ లెవెల్ అంటే, ఊర్లో ఎవడన్నా నా ఫ్లెక్సీ కడితే ఆడి మీద కేసులు కట్టి జైల్లో పెట్టేయటం. నేను మోడీ గారి సభ ఉందని ఆహ్వానం, ఉన్న ఆహ్వానాన్ని కూడా అతను తీయించేస్తే, మరి ఐఏఎస్ ఆఫీసర్ నాకు ముందు ఒక ఆహ్వానం పంపిందని ఐఏఎస్ ఆఫీసర్ కూడా కొన్ని చెప్పుకోలేని శిక్షలు విధించారని కూడా నాకు తెలిసింది. ఐఏఎస్ వ్యవస్థ ఈ పనికిమాలినోడి పాలనలో వాళ్ళకు కూడా దండనలు, అంటే నన్ను కొట్టినట్టు కొట్టలేదు కానీ చాలా సిగ్గుపడే రీతిలో దండించినట్టుగా తెలిస్తే, మరి నేను సెక్రటరీ పర్సనల్ ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. సరే వారి చర్యలు అయితే పెద్దగా లేవు కానీ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమం కోసం దించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయ జనతా పార్టీలో ఎంతోమంది సైలెంట్గా ఉన్నా సత్యకుమార్ గారు మటుకు సమయం కుదిరినప్పుడల్లా ఆయన ఎప్పుడు ఆంధ్రాకు వచ్చినా ఆయన గళాన్ని గన్నులాగా వాడుతూ, ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఆ పార్టీలో, ఓన్లీ పర్సన్ దట్ ఈస్ ట్రూ. ఆయన ఎప్పుడు కూడా నిత్యం ఆయనది కూడా, అంటే సుబ్రహ్మణ్యం గారు అంత కామెడీ ఉండదు కానీ సత్య గారి దాంట్లో కూడా చిన్న అబ్జర్వ్ చేస్తే చిన్న పన్ను ఉంటుంది, పంచ్ అయితే గట్టిగా ఉంటుంది. ఇందాక అన్నారు ఏంటో, చివరిలో ప్రతిదీ మోడీ గారి గురించి మాట్లాడతామని. ఆయనలాగా నాకు మోడీ పిచ్చి ఉంది. పార్లమెంట్లో నేను ఒక 65-70 సార్లు మాట్లాడుంటా. ఆవు వేషంలాగా ఏ సబ్జెక్టు మాట్లాడినా నా ప్రతి పార్లమెంటు సమావేశంలో చివరిలో మోడీ గారి ప్రసక్తి ఉంటుంది. ఆయనంటే నిజంగా నాకు వ్యక్తిగతంగా నాకెంతో అభిమానం, అరుదుగా కలుస్తాం అలాంటి గొప్ప వ్యక్తుల్ని. ఇవాళ నేను ఎంపీగా ఉన్నా, అంటే మావాడు 2020 జూన్ 3వ తారీఖు డిస్క్వాలిఫికేషన్ ఇచ్చి, ఇడో పెద్ద పోటుగాడు 1 వీక్లో డిస్క్వాలిఫికేషన్ అయిపోతుందని చెప్పి బై ఎలక్షన్ మీకు రెడీ అవ్వంటారని చెప్పేటప్పుడే, మరి దేనేపాల ఎంపీగా ఉన్నా అప్పటి నుంచి మీ ముందున్నా ఇప్పుడు దానికి కారణం సత్య గారు, నేను మాట్లాడే వ్యక్తే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇది నా హృదయంలోంచి వచ్చిన మాట,
రాజకీయ నాయకులు జనరల్గా నిజం చెప్పరంటారు, ఇది మటుకు పచ్చి నిజం. అవును, ఆయనకి చెప్పాను పెద్దానికి, నా నా సోదరు రోజు చెప్పేదే. సో ఒకటే ఫైనల్ రిక్వెస్ట్, మనందరం ప్రజాస్వామ్యవాదులందరం, ఇంతో గొప్ప గొప్ప వాళ్ళందరం, రాశి కన్నా వాసి ముఖ్యం. డబ్బులు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి ఎంతమందిని తీసుకొచ్చామన్నది ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం. క్వాలిటీ ఉన్న మనుషులందరం ఇక్కడ ఉన్నాం. ఈ అరాచకాన్ని అరికట్టడంలో పార్టీలకు అతీతంగా మనం అందరం తలో చెయ్యి వేసి ప్రజల్ని రక్షించాలి. దానికి మనం అందరం ముందుకు వెళ్ళటానికి ఇవాళ మన చేతిలో ఉన్న అస్త్రాలతో పాటు మహానాడు అనే కొత్త అస్త్రం కూడా తోడైంది, ఇప్పుడు తోడైంది. సో ఇందాక చెప్పినట్టు క్షణక్షణాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మారుతి సుబ్రహ్మణ్యం గారు తన కళానికి మరింత పదును పెట్టి అవసరమైతే 12:30 కాదు 2:30 దాకా కూడా అందరినీ హింసించి అద్భుతంగా మీ కథనాలు రావాలి, ఆలోచింపజేయాలి. ఛీ, ఇటు కోటి ఇటు వెంటరా అనే ఒక అసహ్యం కలిగేలాగా మీరు మీ సంపాదకీయాన్ని పదును పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభరావు ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఎవరీ వందన సమర్పణ. వందన సమర్పణ చేసే ముందు చెప్పాలి కదా, ఈ మహానాడు పేపర్ నాకు అనేక జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జర్నలిస్టులు చాలామంది నాకు నచ్చరు, అది నా తత్వం అది. అలాగే కొన్ని పేపర్లు నచ్చవు, అది కూడా జెనెటిక్ ప్రాబ్లమే, నేనేం చేయలేను. కానీ మహానాడు అనే టైటిల్ చూడగానే నాకెందుకో చాలా పాజిటివ్ వైబ్రేషన్ కలిగింది. నేను అంతకుముందు అప్పుడప్పుడు నేను సుబ్రహ్మణ్యం గారికి సుబ్బు గారికి ఆర్టికల్స్ రాసి పంపుతూ ఉంటాను. గత 7-8 ఏళ్ళుగా నాకు సరదా రాయటం రాసి పంపుతూ ఉంటే ఆయన నా ఫోటోతో పాటు పేరుతో సహా ఆర్టికల్స్ ఆయన వేస్తూ ఉండేవాడు సూర్యలో కానీ. తర్వాత మహానాడులో కనపడింది సడన్గా నా ఫోటోను ఏదో ఒక ఆర్టికల్, ఇదేంటయ్యా పేపర్ చాలా బాగుంది ఎక్కడ చూడలేదు ఏంటి అని అడిగాను. నేను అంటే కొత్తగా వస్తుందండి పలానా వారు తీసుకొస్తున్నారు. నేను చాలా ఎగ్జైట్ అయ్యా, చాలా పాజిటివ్ వైబ్రేషన్ కలిగింది నాకు. నేను కూడా రెగ్యులర్గా రాస్తాను నాకు టైం ఉన్నప్పుడు అని అన్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మహానాడు హియర్ ఆఫ్టర్ ఎన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ టు అసోసియేట్. ఒకటి, తర్వాత రాజుగారు చెప్పారు కొట్టక ముందు కొట్టిన తర్వాత అని. కొట్టక ముందు రాజుగారు చావేంటో ఆంధ్రదేశానికి తెలియాల, ఆయన స్థాయి కెపాసిటీ ఏంటో తెలియాల. బంగారం అయినా కొలిగిలో పెట్టి కొడితేనే కదా మంచి నెక్లెస్ అయ్యేది. అట జగన్ గారు ఈయన్ని మంచి నాయకుడిగా తయారు చేసినందుకు నేను ఇది రాయిని రత్నంగా మార్చిన జగన్ గారికి నేనైతే అభినందనలు చెప్తున్నాను. మీరు ఎవరు చెప్పొద్దులే కానీ నా వరకు నేను ఆయనకు అభినందనలు చెప్తున్నా. లేకపోతే మనకి రఘురామ కృష్ణరాజు గారు ఇంత పెద్ద గొప్ప రెవల్యూషనరీ పర్సనాలిటీ అనేది మనకు తెలిసేది కదా ఎప్పటికి కూడా. అందుకని జగన్ మరీ శాంతం యూస్లెస్ ఫెలో అని చెప్పడానికి నేను ఎందుకు మనస్కరించట్లా. చాలా సరుకున్నవాడు, ఆయనకి నా అభినందనలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్యం గారిని చివరిలో ఈ మహానాడు గురించి ఆయన అనుభవాలు వోట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా చెప్పవలసిందిగా కోరుతూ ఈ పెద్ద ప్రయత్నానికి చిన్న శ్రీకారం చుట్టిన సుబ్బారావు గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన నా మిత్రుడు శ్రేయోభిలాషులు పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇది నిజానికి ఒక రాజుగారు చెప్పినట్టు 7-8 నెలల క్రితం అసలు మేమే మొదలు పెడదామనే ఆలోచనతో ఇది స్టార్ట్ అయింది ఆలోచన. తర్వాత మా మిత్రుడు రవిచంద్ర ఏదో మేము చర్చల సందర్భంలో మా సుబ్బారావు గారు
మేమంతా కలిసి ఈ ప్రయాణం మొదలుపెట్టాం. అయితే మా ఏబీ గారు కూడా మేము మధ్య మధ్యలో వీటి గురించి ఈ ప్రస్తుత పరిస్థితులు, జర్నలిజంలో వస్తున్న మార్పులు, పలానా వార్త ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఉన్నవి ఇవన్నీ కూడా మేము డిస్కస్ చేస్తుంటాం జనరల్గా. సో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరితో నేను రోజు అంటే ఆయన చెప్తున్న 2 గంటల వరకు అని, అంటే నేను 2 గంటల దాకా మేల్కొంటాను, కానీ మీకు అవకాశం లేదు కాబట్టి ఆ హింసించే మీకు అవకాశం ఇవ్వట్లేదు మేము. లేకపోతే ఇంకా 8 పేజీలు వచ్చేవి జనరల్గా అయితే. సో ఇప్పుడు మీరు ఆశిస్తున్నట్టు పత్రిక ఇంకా అద్భుతంగా తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. నిజం చెప్పడం అనేది చాలా ధైర్యం కావాలండి దానికి.